అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము వైజాగ్ నుంచి విజయనగరం దగ్గర ఉన్న రామభద్రాపురం వెళ్ళి అక్కడ వివాహం జరిగింది. ఈరోజు మా ఆడపడుచు గారి అబ్బాయి పెళ్ళి అన్నమాట అండి. మార్నింగ్ పెళ్ళి అయిపోయిన తర్వాత అటు నుంచి మధ్యాహ్నం బొబ్బిలి కోటకి వెళ్ళానండి. నేను బొబ్బిలి కోటను కూడా చూశాను. ఆ తర్వాత రిటర్న్ జర్నీలో వైజాగ్కి వచ్చేటప్పుడు విజయనగరం దగ్గర ఉన్న రామనారాయణం అనే ప్రాంగణాన్ని సందర్శించి వచ్చానండి. నేను ఈ రామనారాయణాన్ని ఇంతకుముందు కూడా చూశాను, డే టైం చూశాను. నైట్ టైము అక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది, దాని మీద లేజర్ షో జరుగుతుందండి. అది చూడాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది. సరే ఇప్పుడు ఎలానో మనం బయలుదేరేసరికి లేట్ అయింది కాబట్టి నైట్కి రామనారాయణం చేరుకుంటే అక్కడ లేజర్ షో చూడొచ్చు అనే ఉద్దేశంతో బయలుదేరాము. మూడు షోలు జరుగుతాయండి సాయంత్రం నుంచి, అంటే 6 గంటలకొకటి, 7 గంటలకొకటి, 8 గంటలకొకటి, ఇలాగా లేజర్ షోలు 3 షోలు జరుగుతాయి. మేము ఆఖరి షోకి అందుకోగలిగాము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రాంగణం అంతా కూడా మొత్తం అసలు ఎన్ని వెహికల్స్ అంటే అండి, ఖాళీ లేనంత జనాలు ఉన్నారు. రాత్రిపూట అంటే ఆ లేజర్ షో జరిగేటప్పుడు ఎక్కువ మంది వస్తారంటండి. పిల్లల్ని తీసుకుని చాలామంది ఫ్యామిలీసే అటెండ్ అయినట్లు నాకు అనిపించింది చూసిన తర్వాత. పిల్లలు తప్పకుండా చూడవలసిన దేవాలయం అండి. ఒక కథలాగా రామాయణం అంతా కూడా ఒక కథలాగా ఉంటుంది. లోపలికి వెళ్ళటానికి టికెట్ ఉంటుంది, వెహికల్కి టికెట్ ఉంటుంది. లోపలికి వెళ్ళటానికి లేజర్ షోకి 60 రూపాయలు టికెట్టు. నాకు కొంచెం కాలు నొప్పిగా ఉండటంతో నా నడక మార్పుగానే ఉన్నది, మీరు గమనించి ఉంటారు. విడిగా తగ్గి ఉన్నా నేను కొద్దిసేపు కార్లో అలా ఒక గంట గంటన్నర అలాగ కూర్చునే ఉండటంతో దిగంగానే కొద్దిగా కాలు మోపు చేస్తోందండి. అంటే ముందు రోజు ఉన్నంత కాలు నొప్పి లేదు, కానీ కొద్దిగా అయితే ఇబ్బంది పెడుతూనే ఉన్నదండి నా కాలు నొప్పి. కానీ ఈ ప్రాంగణాన్నంతా చూసేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చి మొత్తం నడిచేసానండి. అంటే చాలా పెద్ద ఆవరణ అండి, 15 ఎకరాల్లో కట్టిన ఈ రామనారాయణం చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. ఒక ధనస్సు ఆకారంలో ఉంటుంది. నా దగ్గర డే టైం తీసిన ఫోటోలు కూడా ఉండాలండి. భీమవరం వెళ్ళిన తర్వాత నేను అవి కూడా చూపిస్తాను. ధనస్సు ఆకారంలో ఈ మొత్తం మీకు మండపాల్లా కనిపిస్తున్నాయి కదా, మందిరం కనిపిస్తోంది కదా, ఆ లోపలంతా కూడా రామాయణాన్ని బొమ్మల రూపంలో చిత్రీకరించి ఉంచారండి. అంటే ఎప్పటికైనా సరే అది చూడంగానే రామాయణం కథ మొత్తం అర్థమైపోతుందన్నమాట. దాని గురించి వివరం కూడా రాసి ఉంటుంది. ఆ ధనస్సు ఆకారంలో మధ్యలోంచి మెట్లు ఉంటాయి. ఆ మెట్లలోంచి వెళ్తుంటే మనకి ఒక పక్కన లక్ష్మీదేవి ప్రాంగణం లాగా పెద్ద విగ్రహంతో అమ్మవారి ప్రాంగణం, ఒక పక్క సరస్వతీదేవి విగ్రహంతో మొత్తం మొక్కలు అన్నీ వేసి డెకరేషన్ చేసి ఉంటుందండి. ఇక మనం ఒక పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. లోనికి వెళితే ఇక రామాయణం మొత్తం ఇలా ఉంటుందండి. అంటే రాముని పుట్టుక దగ్గర నుంచి మొత్తం రామాయణం అంతా ఇలా బొమ్మల రూపంలో చిత్రీకరించి ఉంటుందండి. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలానే కింద కూడా రాసి ఉంటుంది దానికి సంబంధించిన కథ, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. రామచరిత మొత్తం అంతా కూడా ఇలా బొమ్మల రూపంలో ఉండటంతో ఎవరికైనా చూడంగానే చక్కగా అర్థమైపోతుందండి. ఈ మొదటి పార్టు రామ లక్ష్మణులు సీతాదేవి వనవాసానికి వెళ్ళటం, లక్ష్మణ స్వామి లక్ష్మణ రేఖ గీయటం వరకు ఇటు మందిరంలో అంటే బాణం ఆకారంలో ఒక భాగంలో ఉంటుంది. మధ్యలో అది దాటి వెళ్ళిన తర్వాత ఇక ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇదిగోండి జనాలు చూసారా, ఇలా బెంచెస్ అన్నీ వేసి ఉంటాయి, చైర్స్ వేసి ఉంటాయి అన్నమాట, మనం కూర్చుని చూడొచ్చు. ఇదిగోండి అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం.
చాలా అందంగా ఉంటుందండి. లేసర్ షో బిగిన్ అవటానికి టైం ఉన్నది. దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామిని చూసి మీకు కూడా దగ్గరికి చూపిస్తాను. అసలు అంత విగ్రహాన్ని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. దానికి తోడు మొత్తం రామాయణం అంతా వెనక వాయిస్లో వినిపిస్తూ ఉంటుంది. సాయి కుమార్ గారి వాయిస్లో మొత్తం రామాయణం కథంతా వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ దేవాలయం కట్టడానికి కారణం ఏంటి, ఆయన ఎవరు కట్టారు, ఇవన్నీ కూడా మనకి మైక్లో వినిపిస్తూ ఉంటాయన్నమాట. నేను అవి చూస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి పలకరించారండి. నేను మాస్క్ కట్టుకున్నా సరే గుర్తుపడుతున్నారండి. మాస్క్ తీసి ఫోటో దిగుతున్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికి వచ్చారండి అని అంటే ఇలాగా మ్యారేజ్ ఉండి వచ్చాము అని చెప్తే మీ వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటామండి. చాలా బాగుంటాయి, చాలా ప్లెజెంట్గా ఉంటాయి అని వారు చెప్తే చాలా సంతోషంగా అనిపించింది. మా ఇంట్లో సభ్యులే మాతో మాట్లాడుతున్నట్లు మాకు అనిపిస్తూ ఉంటుందండి అని వారు అన్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక అందరూ అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారండి. ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఫోటోలో వచ్చేలాగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నేను కూడా ఆంజనేయ స్వామి విగ్రహం వెనక పడేలాగా ఫోటో వీడియో దిగటం కోసం నని నిలబడి ఉన్నానండి. కానీ అంత పెద్ద విగ్రహాన్ని అలా చూస్తూ ఉంటేనండి, అందున నైట్ టైం కదా, చీకటిగా ఉన్నది పైన, అలా తలెత్తి ఆ నల్లని చీకట్లో తెల్లని ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంటే వెనక మనకి ఆంజనేయ స్వామి పాటలు వస్తూ ఉంటాయన్నమాట. అవి వింటూ చూస్తూ ఉంటే ఒకలాంటి ఆనందంతో తన్మయత్వం అంటారు చూడండి, అలా నాకైతే తన్మయత్వంగా అనిపించిందండి. నేను ఎప్పటి నుంచో ఈ లేజర్ షో చూడాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి నాకు ఆ అదృష్టం కలిగింది అని అనుకున్నాను అన్నమాట అండి. చాలా అత్యద్భుతంగా ఉన్నదండి ఆ స్వామి విగ్రహాన్ని చూసి. ఇక నేనైతే మైమరిచిపోయానండి. అంత పెద్ద విగ్రహాన్ని అలా చూస్తూ ఉంటే అండి, నాకు తెలియకుండానే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసినాయి అండి. అది ఒక తన్మయత్వం అన్నమాట అండి. వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడాని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరో ఉండరండి. అంత అత్యద్భుతమైన విగ్రహం అది. అలా చూస్తూ ఉంటే మనల్ని మనం మరిచిపోతాం మనం. అంత పెద్ద విగ్రహాన్ని దగ్గరికి నేను ఎప్పుడూ చూడలేదండి. అలా చూస్తూ ఉండిపోయానండి. అలానే విగ్రహం దగ్గరికి వెళ్ళి కూడా ఎలా ఉంది అన్నది చుట్టూ తిరిగి చూశాను. మొత్తం కూడా హనుమాన్ చాలీస రాసి ఉంటుంది, దండకం రాసి ఉంటుంది పీఠం మీద. ఇలా ఉంటుంది విగ్రహం. ఇదిగోండి పెద్ద విగ్రహం ఉండి అటు ఇటు ఇలా లైట్లతోటి ఉంటుంది. ఇక లేజర్ షో స్టార్ట్ అయిన తర్వాత అత్యద్భుతంగా ఉన్నదండి ఆ లేజర్ షో. వర్ణించటానికి వీళ్ళేనంత బాగుంది. మీరెవరన్నా విజయనగరం కానీ ఆ దరిదాపులకి కానీ వైజాగ్ కానీ వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళండి తప్పనిసరిగా. చాలా బాగా అర్థమవుతుంది పిల్లలకి రామాయణం. అలానే ఈ లేజర్ షో ఇవన్నీ కూడా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పెద్దలు పిల్లలు అందరూ తప్పనిసరిగా చూడవలసిన లేజర్ షో అనిపించిందండి. ఇలా స్వామి పెద్ద విగ్రహం మీద లేజర్ షో జరుగుతూ ఉంటుందండి. యుద్ధకాండలోని రకరకాల సంఘటనలన్నీ కూడాని చిత్రరూపంలో మనకి ఆ లేజర్ షోలో కనిపిస్తూ ఉంటాయి. మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడటానికి, చాలా భక్తిభావం కూడా కలుగుతుందండి. మధ్య మధ్యలో అందరూ జై బోలో హనుమాన్కి జయ అని చెప్పి అరుస్తూ ఉన్నారండి. అంటే మనకి తెలియకుండానే భక్తి భావం అలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట అండి. ఒక్కోసారి అయితే ఒళ్ళంతా గగురు పొడిచినట్లు అనిపించిందండి. అలా మొత్తం ఆకాశంలో ఏదో స్వామి నిలబడి ఉన్నంత పెద్ద భారీ విగ్రహం కదండి. చూస్తుంటే నిజంగా మైమరచిపోయానని చెప్పాలండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో సంతోషించే ఈ లేజర్ షోని, రామనారాయణాన్ని తప్పనిసరిగా చూడండి. వైజాగ్ వెళ్ళినప్పుడు కానీ, విజయనగరం వెళ్ళినప్పుడు కానీ,
లేదా మీరు ఈ రామనారాయణం చూడటానికి ప్రత్యేకించి చక్కగా ఫ్యామిలీస్గా వెళితే ఉదయమే వెళితే మొత్తం అంతా తిరిగి చూడొచ్చు. మధ్యాహ్నం అక్కడ భోజనాలు పెడతారండి, అన్నదానం కూడా జరుగుతుంది, భోజనాలు కూడా చాలా బాగుంటాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము భోజనాలు కూడా చేసాము. అక్కడే భోజనం చేసి ఇక అంతా తిరిగి చూసి సాయంత్రం జరిగే లేజర్ షోని కూడా చూసి రావచ్చు. చక్కగా పిల్లలని అందరినీ తీసుకుని వెళ్ళండి, కొద్దిగా తినుబండారాలు అలాంటివన్నీ తీసుకెళ్ళండి, మంచినీళ్ళ బాటిల్స్ అన్నీ తీసుకువెళ్ళండి. అక్కడ అన్నీ ఉంటాయి, కానీ మన జాగ్రత్తలో మనం వెళితే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలం. ఒక సినిమాకి వెళ్ళి 3 గంటల సేపు మనం ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాం, దానివల్ల ఏం నేర్చుకుంటామో ఏంటో మనకైతే తెలియదు. కానీ పిల్లల్ని తప్పనిసరిగా ఈ రామనారాయణానికి తీసుకెళ్ళండి, వాళ్ళకి చాలా బాగా నచ్చు. ఒక పిక్నిక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి, మనకి కూడా కొద్దిగా ఆట విడుపుగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది కాబట్టి అందరం ఎంజాయ్ చేస్తాము. ఇక లేజర్ షో అయిన తర్వాత మిగతా సగం రామాయణం అంతా కూడా ఇలా బాణమాకారంలో ఉంటుందండి. అలానే ఈ రామనారాయణాన్ని ఏర్పాటు చేసిన ఆయన గురించి మొత్తం అక్కడ రాసి ఉంటుంది. ఈ రామనారాయణం ఎన్ని ఎకరాల్లో ఉన్నది, ఎంత విస్తీర్ణంలో ఉన్నది, ఇవన్నీ కూడా అక్కడ వివరం రాసి ఉంటుంది. ఇలా చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మధ్యలోంచి మనం మెట్లు దిగుతుంటే ఇలా కనిపిస్తుందండి చుట్టూ. డే టైం అయితే పచ్చని మొక్కలతో చాలా పచ్చదనంతో అందంగా ఉంటుంది, నైట్ టైం అయితే ఇలా లైట్ల వెలుగులో అత్యద్భుతంగా కనిపిస్తుందండి. అలానే ఇక్కడ రామనారాయణంలో అన్నదానం కూడా జరుగుతుంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నదానానికి కూడా అటెండ్ అయ్యామండి, భోజనం చేసాము, చాలా బాగుంటుంది ఇక్కడ భోజనం కూడా. మనం ఎవరివన్నా విరాళాలు కూడా ఇక్కడ అన్నదానానికి ఇస్తే స్వీకరిస్తారు, అన్నదానానికి విరాళాన్ని ఇచ్చి వస్తూ మొత్తం ఇదంతా వీడియో తీసుకున్నానండి. రకరకాల ఫౌంటైన్లు, రకరకాల లైట్లతోటి చాలా అందంగా ఉంటుందండి. మనం ఒక మైసూరు వెళ్ళి ఇదివరకు చూసేవాళ్ళం బృందావన్ గార్డెన్స్ అని, అలా ఉంటుందండి. చాలామంది ఫ్యామిలీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్గా, అంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి వచ్చి ఈ రామనారాయణ మందిరం దగ్గర లేజర్ షో చూసి ఈ లైట్లు వీటన్నిటి దగ్గర ఫొటోస్ దిగుతూ ఉన్నారండి. ఇక అవన్నీ తీసుకునే వీడియో వచ్చేటప్పుడు ఈ క్యూ ఏంటి అనుకుంటున్నారా, ప్రసాదం పెడుతున్నారండి. ప్రసాదం కూడా అత్యద్భుతంగా ఉందండి. వెళ్ళేటప్పుడు శనగల ప్రసాదం పెట్టారు, తీసుకుని వెళ్ళాము, అక్కడే తినాలి, పైకి తీసుకువెళ్ళటానికి ఉండదు, ఆ కాగితాలు అవన్నీ అక్కడ వేయొద్దమ్మా అని చెప్తారు. వచ్చేటప్పుడు కట్టె పొంగలి పెడుతున్నారండి, నేను 2 ప్రసాదాలు తీసుకున్నానండి, ప్రసాదం భక్తురాల్లాగా 2 ప్రసాదాలు తీసుకున్నాను. వచ్చేటప్పుడు కట్టె పొంగలి నేను ఒక్కదాన్నే తీసుకున్నానండి, కాలు నొప్పిగా ఉన్నది కదా, కొద్దిగా క్యూలో నిలబడకుండా ఎదురుగా వెళ్ళి బాబు కాలు నొప్పిగా ఉంది, ఒక ప్రసాదం ఇస్తారా అంటే పర్లేదమ్మా తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని నేను కొద్దిగా తింటే చాలా టేస్ట్గా ఉంది, మీ అంకుల్ గారికి మా మరిది గారికి కూడా పెట్టాను. అయ్యో మాకు తెలిస్తే మేము కూడా వెళ్ళి లైన్లో నిలబడి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం కదా అని వాళ్ళు అంటే నవ్వుకున్నాం అనమాట. చక్కని లేజర్ షో చూశానన్న ఆనందం, స్వామిని దర్శించుకున్నానన్న సంతృప్తితో ఆనందంగా ఇక వైజాగ్కి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి.